జీవిత దేవుని కీర్తించా ప్రాణ ప్రియుని ప్రార్థించా రండి రండి దేవుని సన్నిధికి Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ నాటి ఈ దివ్య పూజాబలే ప్రవేశ వచనం 47వ కీర్తన 1వ వచనం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమర్పణ చేసుకుంటున్నటువంటి మనం ఈ దివ్య పూజాబలి ప్రారంభంలోనే మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య పూజాబలి మనం భక్తిగా సమర్పించుకోవటానికి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం
మనపై రావటం కోసం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం చదవబోయే రెండవ పట్టణం పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ నుంచి తీసుకోబడింది. 14వ వచనం ఈ విధంగా చెప్తుంది, 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఏలయన ధర్మశాస్త్రమంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో నెరవేరి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అంతా కూడా చదివిన వాళ్ళు చాలా తక్కువ, అంతా చదవాలని ఆరాటంతో చదివిన వాళ్ళు అర్థం చేసుకోవటం తక్కువ. ఎందుకంటే ముగించాలి అనే ఆరాటంతో ఓ చదువుకుంటూ వెళ్తారు పేజీలు పేజీలు. కానీ చదివి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏం చదివామనేది గుర్తుండదు. ఒకవేళ అన్నీ చదివినా, గ్రంథమంతా చదివినా, చదవకపోయినా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సారాంశం అంతా ఒకటేనండి. అది పౌలు గారు చెప్తున్నారు, ధర్మశాస్త్రమంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాళ్ళని ప్రేమించుమని ఒక్క మాటలో నెరవేర్చున్నది. సారాంశమంతా ఒకటే, అది నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలా పొరుగువారిని ప్రేమించాలి. అలానే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రశ్నించాడు యేసు ప్రభువుని. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 36వ వచనం నుంచి. ధర్మశాస్త్రంలోని అతి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని ఆయన ప్రశ్నించినప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అలానే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రియులారా, మనము సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఆయన ప్రేమను మనం అనుభవించగలుగుతాం, అనుభవించిన ప్రేమను మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోగలుగుతాం. మన దేవుడు మనల్ని ఒక తల్లిలాగా, తండ్రిలాగా ప్రేమించేవాడు. ఒక తల్లి మరిచినా సరే నేను నిన్ను మరువను, నీ పేరు నా అరచేతుల్లో చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను, నిన్ను చెక్కియున్నాను. లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. దేవుని వాగ్దానం, నేను నిన్ను మరువను, నిన్ను తొట్టిల్లి పడనివ్వను, అంటే మన మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఆ ప్రేమను ఆయన మనకు సంపూర్ణంగా చూపించాడు. తన ఏకైక కుమారుణ్ణి మన కోసం చావటం కోసం పంపించాడు. అది తండ్రి దేవునికి మనపై ఉన్నటువంటి ప్రేమ.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు అని వాక్యం పలుకుతుంది. ఆ ప్రేమ మనపై మిక్కుటంగా ఉంది కాబట్టి ఆయన మనల్ని పడిపోనివ్వడు, తొట్టిల్లి పడనివ్వడు, నశించిపోనివ్వడు. నశించిపోకుండా ఉండటం కోసమే తన కుమారుణ్ణి మనల్ని రక్షించడం కోసం పంపించాడని మనం చూస్తున్నాం. ప్రభువా, నీ ప్రేమలో నేను కలకాలం ఉండేలాగున, నీ ప్రేమను నేను అర్థం చేసుకొని అనుభవించేలాగున చేయము అని ప్రార్థించుకున్నాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. వాక్యం పలుకుతుంది ప్రియులారా, పర్వతాలు తొలగవచ్చు, మెట్టలు దద్దరిల్లవచ్చు, కానీ నా కృప నిన్ను వీడిపోదు అంటున్నాడు దేవుడు. మన జీవితంలో ఏమి జరిగినా కూడా, ఎన్ని అగత్యాలు జరిగినా కూడా, ఎన్ని సమస్యల్లో మనం చిక్కుకున్నా కూడా ఆయన కృప మనల్ని వెన్నంటే ఉంటుంది, విడనాడదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని నా మీద మోస్తున్నాను, భారము చేలసి సలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. విశ్రాంతినివ్వటం కోసం ఆయన ఆహ్వానిస్తున్నాడు. సిలువ మీద రెండు చేతులు చాచి నిరంతరము ఆయన పిలుస్తున్నాడు, నీ భారాన్ని నా మీద వదిలిపెట్టండి, మీకు విశ్రాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను, శాంతిని అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. ఆ వాగ్దానం నెరవేర్చమని ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్ని వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్ని వీడిపోదు నా కృప నీకు, తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించరా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా ప్రేమించును. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం. పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకొనకుండా ఏం చేస్తున్నారట, మీరు జంతువుల వలె ప్రవర్తించుచు ఒకరిని ఒకరు కరచి దిగమృంగినచో ఒకరిని ఒకరు సర్వనాశనం చేసుకుందరేమో, జాగ్రత్త సుమా. దేవుని వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం సారాంశం ఏంటి, దేవుణ్ణి పరిపూర్తిగా ప్రేమించాలి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమించాలి అని బోధిస్తుంటే మనుషులు ఏం చేస్తున్నారట, జంతువుల వలె ప్రవర్తించుచు
ఒకరిని ఒకరు కరిచి దిగమింగుతారేమో, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మనలో దైవ స్వభావం కంటే జంతు స్వభావం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. దేవుడు కలుగ చేసిన ఈ సృష్టి అంతా కూడా, చెట్లు చేమలు కావచ్చు, జంతుజాలం కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, జలరాశులు కావచ్చు, అన్నీ కూడా దేవుడు వాటి కోసం ఏమి నిర్ణయించాడో దాని ప్రకారమే నడుచుకుంటున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? ఒక్క మనిషి తప్ప, మనం తప్ప, దేవుడు కలగజేసింది ప్రతి ప్రాణి. ఆయన ఏ ప్రణాళికతో చేశాడో, ఏ స్వభావాన్ని వాటికి ఇచ్చాడో, వాటి ప్రకారమే నడుచుకుంటున్నాయి. ఉదాహరణకు చూద్దాం. మన తోటలో మల్లెపూ చెట్లు ఉంటాయి, గులాబీ చెట్లు ఉంటాయి, ప్రక్కపక్కనే పెరుగుతుంటాయి. కొన్నిసార్లు మల్లె చెట్టు కొమ్మలు గులాబీ కొమ్మల్లోకి వెళ్ళిపోవచ్చు, గులాబీ కొమ్మలు మల్లె చెట్టు కొమ్మల్లోకి వెళ్ళచ్చు. మరి ఒకదాంట్లో ఒక కొమ్మలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎప్పుడైనా మల్లెపూ తెంచుకొని చూస్తే దానికి గులాబీ పూ స్మెల్ వస్తుందా, వాసన వస్తుందా? ఏం వాసన వస్తుంది? మల్లెపూ వాసనే వస్తుంది. ఒకవేళ మల్లె గులాబీ కొమ్మ మల్లె చెట్టు కొమ్మలో పోయి ఉంటుంది, ఆ గులాబీ పువ్వు తెంచి వాసన చూస్తే దానికి గులాబీ పువ్వు వాసన ఉంటుందా, మల్లె పువ్వు వాసన ఉంటుందా? గులాబీ పువ్వు వాసన. క్లియర్. దేవుడు వాటికి ఆ సువాసన ఇచ్చాడు, అలా ఉండాలని ఏర్పాటు చేశాడు. అవి దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారమే నడుచుకుంటున్నాయి. రెండవది బంతి పువ్వు, చామంతి పువ్వు చూస్తే ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటాయి కదా, కరెక్టేనా? నాకు తెలియక మాట్లాడుతున్నాను. చామంతి పువ్వు, బంతి పువ్వు ఆల్మోస్ట్, బంతి పువ్వు సైజులో పెద్దగా ఉండొచ్చు, చామంతి పువ్వు చిన్నగా ఉండొచ్చు, కానీ చూస్తే రెండు ఒక తీరుగానే ఉంటాయి. ఒకవేళ రెండింటిని ఒక దగ్గర పెంచామనుకోండి, రెండు కలిసి పెరుగుతాయి. కానీ చామంతి పువ్వు వాసన వేరే ఉంటుంది, బంతి పువ్వు వాసన వేరే ఉంటుంది. రెండు ఒకే తీరుగా ఉన్నాయి కదా అని చెప్పి చామంతి పువ్వును వాసన చూస్తే బంతి పువ్వు వాసన రాదు, అలానే బంతి పువ్వు వాసన చూస్తే చామంతి పువ్వు వాసన రాదు. దేవుడు ఏ సువాసన వాటికి ఇచ్చాడో దాని ప్రకారమే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో, ఎత్తైనటువంటి ఆకాశంలో గ్రద్దలు ఎగురుతూ ఉంటాయి, చాలా హైట్లో ఎగురుతాయి. భూమి మీద కోడి పెట్ట గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ తిరుగుతుంటుంది. ఈ కోడి పెట్ట స్వభావం ఏంటి? గుడ్లు పెట్టాలి, వాటిని పిల్లలుగా పొదగాలి, పిల్లలు పెరిగి పెద్దయ్యేంత వరకు వాటిని సంరక్షించాలి. దాని నేచర్ అది. ఆకాశంలో ఎక్కడో పై ఎత్తున ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద చూస్తూ ఈ చిన్న కోడి పిల్లను కూడా చూడగలుగుతుందట. దాని ఆలోచన అంతా ఏంటి? సడన్గా కోడి పెట్టకు తెలియకుండా కిందికి రావాలి, కోడి పిల్లలను ఎగరేసుకొని పోవాలి అనేది దాని ఆలోచన. ఒక్కోసారి మీరు గమనించుంటారు లేదా, పల్లెటూళ్ళలో కోళ్ళు పెంచుకునే వాళ్ళకి తెలుసు, ఒకవేళ గ్రద్ద అలాంటి ఆలోచనతో క్రిందికి వచ్చినట్లయితే కోడి పెట్ట ఒక రకమైన సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ వినగానే కోడి పిల్లలు పరిగెత్తుకొని దాన్ని రెక్కల కిందికి వచ్చేస్తాయి. కోడి పెట్టకు పిల్లల్ని సంరక్షించుకునే స్వభావం ఇచ్చాడు, గ్రద్దకి అది సంరక్షించుకున్నా కూడా తన ఆహారం కోసం ఏదో ఒక సమయంలో కోడి పిల్లల్ని ఎగరేసుకుని పోయే స్వభావం ఇచ్చాడు. గ్రద్ద ఆకాశంలో హయ్యెస్ట్ స్థలంలో ఎగురుతుంది కదా అని కోడి పెట్ట కూడా దాన్ని తరిమేయడానికి అంత ఎత్తున ఎగరలేదు. అది దాని స్వభావం కాదు, ప్రతీకారం తీర్చుకునే స్వభావం లేదు. రెండింటికి దేవుడు విభిన్నమైనటువంటి గుణాలు ఇచ్చాడు, దాని ప్రకారమే అవి నడుచుకుంటున్నాయి. ఆ గ్రద్ద కిందికొచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేయలేదు. అలానే కోడి పెట్ట పైకి ఎగిరి గ్రద్ద పిల్లల్ని ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని ఎగిరేసుకొని పోలేదు. దేని పని దానికే ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలానే నీటిలో తాబేళ్ళు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, క్రొకడైల్స్ ఉంటాయి.
ఇవి రెండు నీళ్ళలో ఉండగలుగుతాయి, బయట కూడా తిరగగలుగుతాయి. ఈ రెండింటి స్వభావం ఏంటి? తాబేలు చాలా సౌమ్యంగా ఉంటుంది, కానీ మొసలికి ఆ గుణం లేదు. ఏదైనా ప్రాణి నీళ్ళలో దిగితే దాన్ని లాక్కొని పోతుంది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూసుంటారు, ఏనుగు దిగినా సరే నీళ్ళల్లోకి మొసలి దాన్ని లాక్కొని పోయే శక్తి ఉంది. అది దాని స్వభావం. ఇవి రెండు లోపల ఉంటున్నాయి, బయట ఉంటున్నాయి. అలా అని చెప్పి కొరమేం చేపను తీసుకొచ్చి బయటేస్తే అది బ్రతుకుతుందా? బ్రతకదు. దేవుడు ఆ స్వభావాన్ని కొరమేన్ చేపకిచ్చాడు. తాబేలుకి క్రొకడైల్కి నీళ్ళల్లోనూ బయట తిరిగే స్వభావం ఇచ్చాడు. అందుకే ప్రియులారా, దేవుడు కలగజేసిన సృష్టిలో ఏ స్వభావాన్ని దేవుడు వారికి కలగజేశాడో దాని ప్రకారమే ఉంటున్నాయి. చింత చెట్టుకి ఏపకాయలు కాస్తాయా? ఏప చెట్టుకి మామిడికాయలు కాస్తాయా? ఏమండి, ఏ చెట్టుకి ఏ కాయలు కాయాలో అది సమయానుకూలంగానే జరుగుతాయి. ఏ టైంలో కాయలు కాయాలో ఆ టైంలోనే కాయలు కాస్తాయి. దేవుడు వాటి కోసం ఆ ఏర్పాటు చేశాడు. దేవుడు కలగజేసిన సృష్టి అంతటిలో కేవలం మనమే దేవుడు మనకిచ్చిన స్వభావం ప్రకారం జీవించటం లేదండి. దేవుడు మన కోసం చేసిన ఏర్పాటు ఏంటి? దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి, పొరుగు వారిని మన వలే ప్రేమించాలనేది దేవుడు మన కోసం చేసిన ఏర్పాటు. అవునా కదా? అంటే మనం ప్రేమతో జీవించాలి, దేవుని ప్రేమను అనుభవించాలి, ఆ ప్రేమను పరులతో పంచుకోవాలి. అది దేవుడు మన కోసం చేసిన ఏర్పాటు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నిలిచిన వాళ్ళలో, కూర్చున్న వాళ్ళలో మీ ఇద్దరం కూడా సరే, దేవుణ్ణి నేను 100% ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమను నా ఇంటిలో వాళ్ళతోటి, నా పొరుగు వాళ్ళతోటి, నా చుట్టూ ఉన్న వాళ్ళతోటి చూపిస్తున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. నా ప్రశ్న అర్థమైందా? చేయితే మీ స్వరూపాలు చేపించి పెడతాను చుట్టూ. దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. అందుకే మనం ఆ ప్రేమను పరులతో పంచుకోలేకపోతున్నాం. అందుకే సమస్యలు వస్తున్నాయి. దేవుడిచ్చిన స్వభావాన్ని మనం ప్రకటించకుండా జంతువుల స్వభావాన్ని మనం అలవాటు చేసుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అప్పుడప్పుడు పోట్లాడుకుంటాం కదా, ఇళ్లలో భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, పొరుగు వాళ్ళతో కావచ్చు, మనం పోట్లాడుతాం. అవునా కాదా? పోట్లాడము అన్నవాళ్ళు చేయొద్దండి. మీ అసలు మాకు పోట్లాటలే లేవు అన్నవాళ్ళు చేయొద్దండి. అందరూ పోట్లాడుకునే వాళ్ళు ఎవరు చేయొద్దట్లేదు. పోట్లాడే స్వభావం దేవుడు ఎవరికిచ్చాడు? పోట్లాడే స్వభావాన్ని ఎద్దులకి, దున్నపోతులకి ఇచ్చాడు. పోట్లాడుకునే స్వభావం ఎవరిది? ఎద్దులది, దున్నపోతులది, గొర్రె పొట్టేళ్ళది. ఇవి కొత్తగా ఏవి కనిపించినా కూడా పోట్లాడతాయి. మరి దేవుని ప్రేమ స్వభావాన్ని మనం పంచుకోకుండా, ఎద్దులకి, దున్నపోతులకి, గొర్రె పొట్టేళ్ళకి దేవుడిచ్చిన స్వభావాన్ని మన స్వభావంగా చేసుకొని పోట్లాడుకుంటున్నాం, మంచిదేనా? ఇది ఎంతమందికి మంచిది అనిపిస్తుంది ఈ స్వభావం? ప్రేమించకుండా జంతువులాగా ప్రవర్తిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం అప్పుడప్పుడు పెద్ద పెద్దగా అరుస్తాం. అరుస్తామా లేదా? అరుస్తాం. ఇంట్లో ఏదైనా తగా జరిగిందంటే పెద్దగా అరుస్తారు. ఈ ఇంట్లో అరుపులు ఎక్కడో ఆ వీధిలో చివరి ఇంట్లో కూడా వినపడతాయి. అమ్మయ్యో, వాళ్ళ ఇంట్లో ఎవరో అరుచుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు అనుకుంటాం. అరుచుకుంటామా లేదా? అరుచుకుంటాం. అరిచే స్వభావం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఈ అరిచే స్వభావాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? కుక్కలకిచ్చాడు. అండర్స్టాండ్? కుక్కలు అరుస్తాయి. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే, మన క్యాంపస్లోకి వస్తే కుక్కలు అరుస్తాయి. కుక్కలు అక్సెప్ట్ చేయవు వాళ్ళని. కనీసం ఇంట్లో వాళ్ళన్నా చూసి మౌనంగా ఉంటాయి. మనం అది కూడా లేదు. ఎదుటి వాళ్ళ మీద అరుస్తాం, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాం. అంటే కుక్కల కన్నా హీనంగా బ్రతుకుతున్నాం. దేవుడిచ్చిన ప్రేమ స్వభావాన్ని ప్రక్కకు నెట్టేసి కుక్కల్లాగా అరుస్తూ బ్రతుకుతున్నాం.
జంతు స్వభావం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది ప్రియులారా, మనలో పగ శత్రుత్వం రగిలిపోతుంటాయి కొన్నిసార్లు. ఎవరైనా మనకి ఏదైనా ద్రోహం చేస్తే పగబడతాం, అవునా కదా? అక్కడ ఇక్కడే ఉన్నారా, ఇంకెక్కడన్నా వెళ్ళిపోయారా? బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా మనం పగతో శత్రుత్వంతో రగిలిపోతుంటాం. పగ మనలో ఉందా లేదా? పగ అనేది ఉందా లేదా? ఉంది. మరి ఈ పగబట్టే స్వభావం దేవుడు ఎవరికి ఇచ్చాడు? పాములకి ఇచ్చాడు. ఎస్, పాములకి పగబట్టే స్వభావం ఇచ్చాడు. అది వాటి నేచర్. అది ఒకవేళ బై మిస్టేక్ వాటిని కొట్టినా, ఒకవేళ తొక్కినా, ఏదైనా వాటికి ఏదైనా ప్రాబ్లం మనం క్రియేట్ చేస్తే అందరూ అంటూ ఉంటారు పాము పగబడుతుంది. అందరూ అంటుంటారు కాబట్టి అది నిజమేమో. అయితే పగబట్టే ఆ గుణాన్ని దేవుడు పాములకి ఇచ్చాడు. ఆ పాములు చూపించే స్వభావాన్ని మనం చూపిస్తున్నాం. ఇప్పుడు మనం మనుషులం అని చెప్పుకోవాలా, జంతువులం అని చెప్పుకోవాలా? ఏమండి, ఇప్పుడు మనం మనుష్యుల్లాగా దైవ స్వభావం కలిగి ఉన్నామా, లేదా మనుష్యుల ఆకారాన్ని కప్పుకొని జంతువుల స్వభావంతో ఉన్నామా? ఏది కరెక్టు, ఏది కరెక్టు? మేము మనుష్యులమే, దేవుని స్వభావం మాత్రమే కలిగి ఉన్నామన్నోళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎక్కడ ఈ ఆలయంలో ఎవరూ లేరు. వాట్ ఈజ్ దిస్? దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ స్వభావాన్ని తుంగలో తొక్కేసి పశువులాగా ప్రవర్తిస్తున్నాం. అందుకే పునీత పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏమని? ధర్మశాస్త్రం అంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క మాటలో నెరవేరుచున్నది, కానీ మీరు జంతువుల వలె ప్రవర్తించుచున్నారు. పౌలు గారు 2000 సంవత్సరాల పూర్వమే చెప్పాడు ఈ మాట, జంతువులాగా ప్రవర్తిస్తున్నామని. ఒకసారి చేతులు జోడించండి ప్రియులారా, కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ఆలోచన చేయండి, నాలో దైవ స్వభావం ఎక్కువగా ఉందా, జంతు స్వభావం ఎక్కువగా ఉందా? అందరిలో 2 స్వభావాలు ఉన్నాయి, ఏది ఎక్కువగా ఉంది? జంతువుల ప్రవర్తన మనలో ఎక్కువగా కలిగి ఉన్నామా? దేవుని స్వభావమైనటువంటి ప్రేమను మనలో ఎక్కువ కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. మనలో ప్రేమ ఉన్నప్పుడు అది త్యాగంగా కనిపిస్తుంది. మనపై దేవునికి ప్రేమ ఉంది కాబట్టే, క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనల్ని స్నేహితులుగా ఎంచాడు. స్నేహితుని కోసం తన ప్రాణమును ధారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడూ లేడు అని యోహాను సువార్త 15:15 చూస్తున్నాం. దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకి మనం స్నేహితులం. ప్రభువా, ఆ ప్రేమను నేను అనుభవించాలి, ఆ ప్రేమలో నేను జీవించాలి, ఆ ప్రేమను పరులతో పంచుకోవాలి. ఈ ప్రేమను ప్రక్కన పెట్టి ఒక జంతువులాగా ప్రవర్తించినందుకు ప్రభువ మనస్తాపడుతున్నాము, మమ్ము మన్నించు. యేసు స్వామి, మా మధ్యకు దిగిరాము. ఎండిపోయిన నేలలాగా పాపములో జీవిస్తున్న మమ్ము మీ పరిశుద్ధాత్మతో నింపుము అని ప్రార్థించుకుందాము. పశ్చాత్తాప హృదయంతో పాప క్షమాపణ కోరుకుందాము. పాపములో ఎండిపోయి ఉన్నాను దేవా, నీ ఆత్మ వర్షాన్ని కృమ్మరించు. మాలో ఉన్న కోపము, క్రోధము, అసూయ అన్నీ కూడా తగ్గించుకునేలాగున తగ్గింపు స్వభావాన్ని మాకు ప్రసాదించు అని వేడుకుందాం. రావయ్యా, యేసు స్వామి, రావయ్యా, యేసు స్వ
చేయుచున్నాము కావయ్యా యేసు స్వామి వే చేయున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము కావయ్యా యేసు స్వామి వే చేయున్నాము నీవే మాకు శరణమని నమ్ముచున్నాము ఎండిపోయిన నేల వలె వేచియున్నాము నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరిల్చుమా ఎండిపోయిన నేల వలె వేచియున్నాము నీ ఆత్మ వర్షము మాపై కుమ్మరించుమా కోపం క్రోధం మోహం అనే అగ్నిలో మేము కోపం క్రోధ మోహమని నీలో మేము కాలిపోక కమల కుండ కాయము రాజా కాలిపోక కమల కుండ రాజా శరణం దేవా మాకు శరణం నీవే శరణం దేవా మాకు శరణం నీవే శరణం దేవా మాకు శరణం నీవే శరణం దేవా మాకు శరణం ప్రియులారా, విరిగిపోయినటువంటి వీణ అలా శృతి మీటితే పలుకదు, రాగం రాదు. అలానే దేవుని ప్రేమ లేనటువంటి మన జీవితం దేనికి పలికినటువంటి జీవితం, సువాసన లేని కాగిత పువ్వు లాంటి జీవితం, వ్యర్థమైనటువంటి జీవితం. ప్రభువా, నీ రాగం నేను పలకాలి, నీలాగా నేను జీవించాలి, నీ పరిశుద్ధతను నేను పొందుకోవాలి, పరిపూర్ణంగా నిన్ను ప్రేమించాలి అని అలాంటి మనస్తత్వాన్ని ఇవ్వమని ప్రార్థించుకున్నాం. ప్రియారా, విరిగినా వీణా రాగం పలుకునా, నలిగినా హృదయంలో శాంతి దొరుకునా, విరిగినా వీణా రాగం పలుకునా, నలిగినా హృదయంలో శాంతి దొరుకునా, విరిగినా వీణా రాగం పలుకునా, నలిగినా హృదయంలో శాంతి దొరుకునా, విరిగినా వీణా రాగం పలుకునా, నలిగినా హృదయంలో శాంతి దొరుకునా. రాగం భావ శృతి లేని నా జీవితం, రాగం భావ శృతి లేని నా జీవితం, you know.
ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రియులారా, మనలో అనారోగ్యం ఉన్నప్పుడు నిరుత్సాహంలో ఉంటాం. అనారోగ్యంలో ఎవరు కూడా గంతులేసి సంతోషంగా ఉండం. ప్రభువా, నీ నుంచి నేను స్వస్థత పొందుకోవాలి, అనారోగ్యాన్ని విడనాడుకోవాలి, అప్పుడే నిన్ను ఎలా ప్రేమించాలో నాకు అర్థమవుతుంది. స్వస్థత కోసం అడగండి ప్రియులారా. దేవా, నీవు నాకు స్వస్థతనిచ్చినట్లయితే నిన్ను ప్రేమించే మనస్తత్వం నాలో పెంపొందుతుందేమో, ఆ అనుగ్రహాన్ని కురిపించమని అడగండి. ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఇవ్వమని అడగండి. సుఖ సంతోషాలను ఇవ్వమని అడగండి. అప్పుడు మనం ఉత్సాహంగా ఉంటాం. ప్రేమించడానికి మన శరీరము మన మనస్సు అనువుగా ఉంటుంది. అలా చేయమని ప్రార్థన చేసుకుందాం. ఎండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. ఎండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. ఎండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. ఎండినా ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా. శక్తిగల సర్వేశ్వరుడు, మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువాదాయ చూపుము, ప్రభువాదాయ చూపుము, క్రీస్తువాదాయ చూపుము, క్రీస్తువాదాయ చూపుము, ప్రభువాదాయ చూపుము, ప్రభువాదాయ చూపుము. Gloria, Gloria, Gloria.
శాంతిని ఇచ్చును మహిమ గీతం పాడదము గణదేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును దివి మహారాజు ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామ దివి మహారాజు ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామ మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా సుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల దైవ సుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినవారెచు నవీను మారయ చూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నావు ప్రభువా ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నావు ప్రభువా పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన విను మారయ చూపుమా పరిశుద్ధుడవు నీవే ప్రభువ ప్రార్థన విను మారయ చూపుమా మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమా ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రి పుత్రులుగా చేసేటివి అసత్యమైనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్టు మమ్ము కరుణించు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 16 మరియు 19 నుంచి 21 వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 16 మరియు 19 నుంచి 21 వరకు. నిషీ కుమారుడైన యోహాను ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపుము. ఆబెల్మిహోల నివాసియగు షాఫాతు కుమారుడగు ఏలియాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కితినుచున్న ఏలీషాను చూసెను. ఏలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఏలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంబడిబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకుని వత్తును, అటు పిమ్మట నీ శిష్యుడయ్యేదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడుట లేదు కదా అని పలికెను. ఏలీషా అరక వద్దకు వెళ్ళి 2 అడ్లను చంపి అరక కొయ్యను వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువాకు.
నడిగా జీవుల నడిగా ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే from the letter of St. Paul to the Galatians, chapter 5, verse 1, and from verses 13 to 18. Second reading, from the letter of St. Paul to the Galatians, chapter 5, verse 1, and from 13 to 18. For freedom, Christ has set us free. Stand firm, therefore, and do not submit again to the yoke of slavery. From 13, for you were called to freedom, brothers and sisters. Only do not use your freedom as an opportunity for self-indulgence, but through love become slaves to one another. For the whole law is summed up in a single commandment: you shall love your neighbor as yourself. If, however, you bite and devour one another, take care that you are not consumed by one another. Live by the Spirit, I say, and do not gratify the desires of the flesh. For what the flesh desires is opposed to the Spirit, and what the Spirit desires is opposed to the flesh. For these are opposed to each other to prevent you from doing what you want. But if you are led by the Spirit, you are not subject to the law. This is the word of the Lord. Thanks be to God. శృతి చేసి స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా. ప్రణయములో నో భాను కాచిన బలవన్
పంతుడవు నీవే కదా. జల ప్రళయములో రోమాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. మీ ఆత్మతోను ఉండునుగాక. లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 50వ వచనం నుండి 62వ వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 51 నుండి 62 వరకు. మోక్ష ఆరోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళి నిశ్చయించుకొనెను. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరుప ఒక సమేరియ గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళచున్నందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులగు యాకోబు యోహాన్లు అది చూచి, ప్రభు ఆకాశము అగ్ని వర్షించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట మీకు సమతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వంకకు తిరిగి గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. అట్లు వారు మార్గమున పోవున్నప్పుడు ఒకడు యేసుతో, మీరెక్కడ వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి ఒత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బోరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తల దాచుకొనుటకు సైతము తావు లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన మరి ఒకనితో తన్ను అనుసరింపమని కోరెను. అందుకు అతడు, ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవు నిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మృతులనే తమ మృతులను సమాధి చేయనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపము అనెను. మరి ఒకడు యేసుతో, ప్రభు నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చేదను సెలవిండు,
అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఒక్క నిమిషం అలా నిల్చుండి. సమర్పణ సమయం. దేవుని కోసం, దేవుని పరిచర్య నిమిత్తం మనం ఏదైనా చేయవలసినటువంటి సమయం. మన క్రియల ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని తెలియపరచవలసినటువంటి సమయం. దేవుడు మనకు ఒసగిన దాని నుంచి ఆయనకు ఇచ్చేటటువంటి సమయం. ఆలోచన చేయండి, ప్రభువు మనతో వాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ నేను తలదాచుకున్నట్టుకు స్థలం లేదు అని అంటూ ఉన్నారు ప్రభు. మనం చేసే ఈ మంచి పని ద్వారా మనలోనికి, మన గృహాల్లోనికి, మన వ్యాపారాలలోనికి, మనం పనిచేసే సంస్థల్లోనికి ప్రభువుని ఆహ్వానించుకుంటున్నాం. ఆయన వసించటానికి మనం సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. అలాంటి మంచి బుద్ధిని దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, మనం చేసే ఈ మంచి పని ద్వారా ఆయన అపారమైన దీవెనలు మనందరిపై రావాలని ప్రార్థించుకుంటూ ఈ అర్పణా సాంగ్యాన్ని సమర్పించుకుందాం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి.
ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిఖమ్ముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
కృంచి శిష్యులకిచ్చుచూపనిరే. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే మారాధన, మీకే మారాధన. ఆ విధముననే భోజనా అనంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతి నుంచి శిష్యులకిచ్చుచు కనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకేమా ఆరాధన. ఇది విశ్వాస రహస్యం. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్య తల్లియగు మరియమ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక నిలిచండి, రెండు చేతులు ఎత్తండి. క్రీస్తు ప్రభు నేర్పించిన ఈ పరలోక ప్రార్థన ఈ ఉద్దేశాల కోసం చెప్దాం. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో వర్షం కురియాలని, గత కొన్ని రోజులుగా మేఘాలు వస్తున్నాయి, వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, పడకుండానే వెళ్ళిపోతుంది. మనం ప్రార్థించకపోతే, వర్షం కురియకపోతే, రైతులు పంట పండించకపోతే మన ప్లేట్ నుంచి నోటి దాకా మన చేయి రాలేదు, ఆహార కొరత ఏర్పడుతుంది, నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ప్రభువా, సకాలంలో మాకు కావలసినంత వర్షాన్ని కురిపించమని అడుగుదాం. అలానే ఈ కేంద్రంలో పనిచేసి వెళ్ళినటువంటి ఫాదర్స్ అందరి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో బోధించేవాళ్ళు, బోధకులకి, గురువులకి ఎంతో వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. గురువులకు గురువులు వ్యతిరేకంగా ఉంటున్నారు, బోధించే వాళ్ళకి బోధకులు వ్యతిరేకం అవుతున్నారు. ఒక విధమైనటువంటి వ్యతిరేకత సృష్టించబడుతుంది. అందుకే ప్రభువా, నీవు అభిషేకించిన గురువులు ఎక్కడ ఉన్నా సరే సువార్త పరిచర్యలో మరింత బలంగా వాడుకోబడాలి. మీ పరిశుద్ధాత్మ అనుగ్రహాలు, వరములు వారిపై కురమరించబడాలి అని కోరుకుంటూ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. అందరం పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశుడను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్షణిది స్వామి హితులారా ప్రార్థించుదము.
ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును ఒసగనట్లు కరుణించుము. తద్వారా మేము ఈ లోకంలో ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.